अगीशाद्या सुमनसः सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तन्नमामि गजाननम् शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिराम अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे शरदिन्दुसुन्दररुचिश्चेतसि सा मे गिरां देवि अपहृत्य तमस्ततमर्थानखिलान् प्रकाशयतु श्रुतिस्मृतिपुराणानामालयम् करुणालयम् नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः अन्दरोनंडी हरशंभो महादेवा हरशंभो महादेवा विश्वेशामरवल्लभा विश्वेशामरवल्लभा शिवशंकर सर्वात्मन शिवशंकर सर्वात्मन नीलकंठ नमोस्तुते नीलकंठ नमोस्तुते शिवे देवि शिवे देवि शिवे देवि मातरम्ब शिवे शिवे मातरम्ब शिवे शिवे अपर्णेम्ब शिवे श्यामि अपर्णे मुद्रे स्वर्ण पटकुट देवि मातरुणे रमे देवि मातरुणे रमे दूरी केदारेश्वर भगवान की जय पार्वती पते పరమ పావనమైన సంధ్యా సమయంలో మనమంతా కూడా ఆ గౌరీ కేదారేశ్వరుని యొక్క అనుష్ఠానాన్ని కొనసాగిస్తూ నీరాజనాది ఉత్తర పూజా కార్యక్రమాన్ని కూడా సుసంపన్నం చేసుకున్నాం. వ్యాస భగవానుడే గనక ఒకవేళ ద్వాపర యుగంలో పురాణాలనే గనక రచించకపోయినట్టయితే ఈనాడు మనకి ఇటువంటి వైభవాలు ఏవి ఉండేవి కావు. నిద్ర లేచినప్పటి నుండి మొదలుకొని పడుకునేంత వరకు, జన్మించినప్పటి నుండి మొదలుకొని మరణించేంత వరకు మానవ జన్మ నిత్య ప్రతివాడు కూడా చేయవలసినటువంటి విధి విధానాలన్నింటినీ కూడా పురాణాల్లో వ్యాస భగవానుడు మనకు తెలియజేశాడు. అందుకనే వ్యాసుడు చెప్పినటువంటి పురాణాల్లో ఏ ధర్మాలు మనం వింటామో, మనను ఉద్దేశించి వ్యాసుడు ఏ ఏ ధర్మాలను అన్నిటి కూడా చెప్పినాడో వాటిని సూచా తప్పకుండా పాటించినప్పుడు మాత్రమే మానవ జన్మకు సార్థక్యం ఏర్పడుతుంది. ఒకవేళ ఆ ధర్మాలనే గనక మనం పాటించలేదు అని అంటే పశుపక్ష్యాదుల కన్నా కడహీనమైనటువంటి జన్మగా మనం భావించవలసి వస్తుంది. జగద్గురు శంకరాచార్యుల వారు రచించినటువంటి ఉత్కృష్టమైనటువంటి భాష్యాల్లో ఏమంటారు అని అంటే, మనుష్యాధికారత్వాత్ శాస్త్రస్య, వేదాలు గాని పురాణాలు గాని శాస్త్రాలు గాని ఇవన్నీ ఎవరిని ఉద్దేశించి ప్రవృత్తములైనాయి అంటే కేవలం మనుష్యులను ఉద్దేశించే. అందుకని మనుష్యులమైన మన కోసమే విధింపబడ్డటువంటి ధర్మాలను ఆచరించినప్పుడు మన జన్మ సార్థకం అవుతుంది. అందుకని మనమంతా కూడా వ్యాసుడు చెప్పినటువంటి పురాణాలను అత్యంత శ్రద్ధాశక్తులతో విని శ్రవణము చేసి ఆయన చెప్పినటువంటి ధర్మాలను పాటించినప్పుడు మనం ఉన్నతమైనటువంటి మళ్లీ పునరపి జననాత్మకమైన సంసార చక్రంలో పడకుండా ఉత్కృష్టమైనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని మనం అంతా కూడా చేరుకోగలుగుతాము. ఇందులో సందేహం లేదు. అందుకని మనకంటూ ఒక పరంపర ఉన్నది. మన తాతలు ముత్తాతలు మన తండ్రులు మన వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఏ ధర్మాలను పాటిస్తూ వచ్చినారో, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది నాలుగా విభక్తమైనటువంటి చాతుర్వర్ణ్యాల్లో పరంపరాగతమైనటువంటి ధర్మాలు, కొన్ని సామాన్య ధర్మాలున్నాయి కొన్ని విశేష ధర్మాలున్నాయి, ఆయా వర్ణాలను అనుసరించి వాళ్ళ పరంపరలో వస్తున్నటువంటి ధర్మాలను ఎట్టి పరిస్థితుల్లో తప్పకుండా వాటిని ఆచరించే తీరవలసింది. అటువంటి
aneka dharmalo kedareshwara yokka vratam atyanta shreshtha ainatvanti vratam ayyundi kedareshwara vratam raabothunnadi ante nela rojula nunde pandaga vatavaranam erpadutundi andulo mana telangana prantamlo kedareshwara yokka vratam chestunnatvanti vaaranta kuda ento mandi ఉన్నతోన్నతమైనటువంటి స్థానాలను అధిరోహించినారు. ఇందులో సందేహించే అవసరమే లేదు. కారణం ఏమిటి అంటే కేదారేశ్వర వ్రతానికి ముఖ్యమైనటువంటి దేవతామూర్తి శంకరుడు కాబట్టి. శంకరుడు అనేటువంటి పదంలోనే అత్యంత అద్భుతమైనటువంటి అర్థం ఉన్నది. మిగతా ఏ దేవత పదాలలో అటువంటి అర్థం లేకపోయినా శంకరోతీతి శంకర సుఖాన్ని ఆనందాన్ని కలిగింపజేసేవాడు కాబట్టి. ఎవరైతే తనను ఆశ్రయించినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్లకు ఆనందాన్ని కలిగించేటువంటి వాడు కాబట్టి శంకరుడు. శంకరుణ్ణి ఉపాసించాలి అంటే ఆయన ఉపాసించే విధానాల్లో అత్యంత సులభమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. అదే శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఉపాసన చేయాలి అంటే అలంకార ప్రియో విష్ణు అని ఉంటుంది కాబట్టి వజ్ర ఖచ్చితమైనటువంటి కిరీటాలు అనేక రకాలైనటువంటి స్వర్ణాభరణాలతో అలంకారం చేస్తే గాని స్వామి సంతోషపడడు. కాని శంకరుడి విషయానికి వస్తే ఆయనకు ఆశుతోషుడు అనే పేరు కూడా ఒకటి ప్రసిద్ధమై ఉన్నది. ఏక బిల్వ దానతో పితోషిణే నమ శివాయ నైక జన్మ పాప జాల శోషిణే నమ శివాయ. జగద్గురు శంకరాచార్యుల వారు అంటారు ఆయనకు నీవేది సమర్పించే అవసరం లేదు, రెండు చుక్కలు గంగా జలాన్ని పోసి ఆ శివలింగం పైన నీ పెరట్లో మలిచినటువంటి మారేడు ఆకును తీసుకువచ్చి ఆయన శిరస్సు పైన పెట్టినావు శివలింగం పైన పెట్టినావు అంటే వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే నైక జన్మ పాప జాల శోషిణే ఒక బిల్వదళాన్ని పెట్టడం వలన అనేక జన్మల నుండి చేసినటువంటి ఏ పాపాలు ఉంటాయో ఆ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంత సులభ సాధ్యుడు, ఇంత సులభ ప్రసన్న మూర్తి ఈ అంత బ్రహ్మాండాల్లో ఇంకెవరు కూడా లేరు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందుకని శివుని యొక్క ఉపాసన చాలా శ్రేష్టమైనది అని భావించి వ్యాసుడు అష్టాదశ పురాణాల్లో శివుని యొక్క వైభవాన్ని అపారంగా వర్ణించినాడు. భారతదేశంలో మిగతా అందరి దేవతల క్షేత్రాల కన్నా శివునికి సంబంధించిన క్షేత్రాలే అధికంగా ఉన్నాయి. భారతదేశంలో ఇన్ని క్షేత్రాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని తెలియపరిచేటువంటి వ్యాసుడు రచించినటువంటి అష్టాదశ మహాపురాణాల్లో కూడా శివునికి సంబంధించినటువంటి పారమ్యాన్ని ప్రతిపాదించేటువంటి పురాణాలే అధికంగా ఉన్నాయి అంటే శివుని మహిమ ఎంత గొప్పగా ఉన్నదో ఒకసారి మనం ఆలోచించాలి. అటువంటి శంకరుడు బిల్వ దళముతో సంతోషాన్ని పొందేవాడు అనే విషయాన్ని గురించి ఎన్నో ఉపాఖ్యానాలు అని చెప్పినాడు వ్యాస భగవాన్. ఆయన ఆశుతోషత్వం ఎంత గొప్పది అంటే ఒకనాడు ఉన్నతమైనటువంటి వంశంలో పుట్టినటువంటి ఒక స్త్రీ సదాచార సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుని వివాహం చేసుకున్న తర్వాత కాలాంతరంలో చెడిపోయినది, అనేక రకాలైనటువంటి అధర్మాలను చేయడం ప్రారంభించినది, ఇంటి యజమాని ఇంటి నుండి వెళ్ళగొట్టినాడు, శరీరం అంతా అనేక రకాలైనటువంటి రోగాలు ఏర్పడ్డాయి. ఎవరు చూచినా గాని ఆమెను ఈసడించుకుంటూ ఉన్నారు. అటువంటి తరుణంలో జీవిక మాత్రం నడవాలి కదా, అందుకని భిక్షాటన చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నది. ఆ సందర్భంలో భిక్షం వేయడానికి కూడా అందరూ నిరాకరిస్తూ ఉంటే శంకరుని నామాన్ని ఉచ్చరించుకుంటూ గుంపులు గుంపులుగా అందరితో వెళుతున్నారు అని, వాళ్లతో పాటు నేను కూడా వెళితే నాకెక్కడైనా ఇంత ఆహారం దొరకకపోతుందా అని వాళ్ళందరూ వెళ్లేటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రానికి వెళ్లి సాధువులంతా లోపలికి వెళ్లి శివుణ్ణి దర్శనం చేసుకుంటూ ఉంటే ఈ చెడిపోయినటువంటి ఈ స్త్రీ బయట కూర్చొని భిక్షాటన చేస్తున్నది. భిక్షాందేహి భిక్షాందేహి, వచ్చిపోయేవాళ్ళు వందలాది మంది ఉన్నారు, ఏ ఒక్కరైనా నా కడుపు నింపరా, ఏ ఒక్కరైనా నాకు రెండు చుక్కలు నీళ్లు పోయరా అని దాహాతురై క్షుద్పిపాసాలతో కూడుకున్నటువంటిది వచ్చిపోయే వాళ్ళందరినీ కూడా అడుగుతూ ఉంటే ఎవ్వరూ కూడా ఆహారాన్ని ఇవ్వడం లేదు. చివరికి ఏ ఒక భక్తురాలుకో కారుణ్యం ఏర్పడి తన సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రసాదాన్ని ఇవ్వబోతూ ఉంటే ప్రసాదము నేలపైన పడ్డది, ఆ భిక్షకురాలి చేతిలో ఒక బిల్వదళం పడ్డది. దైవం ఎంత విచిత్రమైనది,
సరిగ్గా అదే సమయంలో రుబ్బుర ఆకాశం నుండి గాలి వచ్చినది దాని చేతిలో ఉన్నటువంటి బిలోదరం ఉన్నదో ఆ బిలోదరం పోయి లోపల గర్భాలయంలో ఉన్నటువంటి శివలింగం పైన పడ్డది. ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉన్నటువంటి ఈ స్త్రీ ఎన్నో రోజుల నుండి ఉపవాస వ్రతాన్ని చేసినది కాబట్టి ఇక ప్రాణాలను తన అధీనంలో ఉంచుకోలేక క్షణంలోనే నేలపైన పడ్డది మరణించినది. మరణించే మరణించగానే ఇన్ని పాపాలు చేసి ఇంత శరీరంలో రోగాలతో కూడుకున్నటువంటి రోగాల పుట్ట పాపాల పుట్టైనటువంటి ఈమెను తీసుకుపోవడానికి యమభటులు వచ్చినారు. సరిగ్గా అదే సమయంలో శివభటులు కూడా వచ్చినారు, శివదూతలు కూడా వచ్చినారు. వాళ్ళిద్దరికీ పరస్పరం యుద్ధం జరిగినది. అందులో శివదూతలు గెలిచినారు. ఆమెలో ఉన్నటువంటి జీవాన్ని తీసుకుని వెళుతూ ఉంటే ఈమెకు సందేహం కలిగినది. ఏమయ్యా, అన్ని పాపాలు చేసినాను, నా శరీరంలో ఎన్ని వెంట్రుకలున్నాయో అన్ని పాపాలు చేసినాను, అటువంటి నన్ను నరకలోకానికి పంపడానికి వదులు వాళ్లతో యుద్ధం చేసి నాకు నరకలోక ప్రాప్తి రాకుండా చేసి కైలాసానికి తీసుకువెళ్తున్నారు ఎందుకు? నేను చేసిన పుణ్యం ఏమిటి? నాకు తెలిసి మాత్రం నేను ఏ పుణ్యాన్ని చేయలేదు అని చెప్పితే, అడిగితే అప్పుడు ఆ శివదూతలు అంటారు, శివుని ఆజ్ఞైనది నిన్ను తీసుకురమ్మని తీసుకువెళుతున్నాము, నీవు అడిగిన ప్రశ్నకు మేము కాదు సమాధానం చెప్పేది, శివుడే చెప్పుతాడు అని శివుని ఎదుట నిలబెట్టినారు. శంకరుని ఇదే ప్రశ్న వేసినది. అప్పుడు శంకరుడు ఏమన్నాడు అంటే, మరణించే సమయంలో నీవు అర్ధరాత్రి పూట ఏ బిల్వదళాన్ని శివ లింగము పైన పెట్టినావో ఆ అర్ధరాత్రి మహాశివరాత్రి. ఆ శివరాత్రి నాడు అర్ధరాత్రి వరకు ఉపవాసం ఉండి జాగరణ చేసి ఎవరైతే శివలింగం పైన భక్తదళాన్ని పెడతారో బిల్వదళాన్ని పెడతారో జన్మ జన్మల నుండి చేసినటువంటి పాపాల నుండి విముక్తులు పొంది నా లోకానికి వస్తారనేటువంటి నియమాన్ని నేను పెట్టుకున్నాను అని అంటే ఈమె నవ్వినది. స్వామి, లోపలికే వెళ్ళలేదు నేను, నీ శివలింగాన్నే దర్శించలేదు, బిలవదడాన్ని నేను పెట్టినాను అని నీవు ఎట్లా అనుకుంటావు అని అంటే అప్పుడు శంకరుడు అన్నాడు, యువతో ఒక భక్తురాలు నీ చేతిలో ప్రసాదాన్ని పెట్టబోతున్న సమయంలో ప్రసాదము కిందపడి బిల్వదడం నీ చేతికి అంటి ఇంతలో గాలి వచ్చి నీ చేతి కంటిన బిల్వదడం గర్భాలయంలో ఉన్నటువంటి శివలింగం పైన పడ్డది, అందుకని నేనేమి గమనించినాను అంటే నీ హస్తస్పర్శ అయినటువంటి బిల్వదడం అర్ధరాత్రి పూట నా పైన పడ్డది కాబట్టి నీ పాపాలన్నిటి కూడా ప్రక్షాళన చేసినాను అని లక్ష సంవత్సరాలు కైలాసంలో సుఖభోగాన్ని అనుభవించేందుకోసమే ఆమెకు వసతిని వ్యవస్థను ఏర్పాటు చేసినాడు మహాదేవుడు అయినటువంటి శంకరు. ఇంతటి వాత్సల్యమూర్తి 33 కోట్ల మంది దేవతల్లో ఇంకెవరైనా ఉంటారా? స్కంద పురాణంలో ఇటువంటి ఉద్రేకాన్ని, ఒక విధమైనటువంటి భక్త్యుద్రేకాన్ని, ఆయన పైన ఒక పారవశ్యాన్ని కలిగింపజేసేటువంటి ఎన్నో రకాలైనటువంటి కథలను మనకందరికీ చెప్పి శివుని యందు భక్తిని మనకు పెంచుతూ ఉంటాడు వ్యాస భగవానుడు. అటువంటి అనేక కథల్లోనే కేదారేశ్వరునికి సంబంధించినటువంటి కథ చాలా ఉత్కృష్టమైనటువంటి కథ భాగము. వ్రతాన్ని చేసుకున్నటువంటి వాళ్లకు వ్రత సంబంధమైనటువంటి కథను తప్పకుండా వినాలి అనేటువంటి నియమాన్ని పెట్టినాడు కాబట్టి ఇన్నాళ్ల నుండి మీరు కేదారేశ్వరుని యొక్క వ్రతాన్ని చేసుకుంటూ ఆ కథాశ్రవణం చేసి ఉండి ఆ కథ తెలిసిన వాళ్ళై ఉన్నప్పటికీ కూడా ఈనాడు ఆ కథను చెప్పడం వలన నా నోరు పవిత్రమవుతుంది అని భావించో ఏమో ఆ మహాదేవుడైనటువంటి శంకరుడు ఈనాడు మీ ఇంట్లో నా చేత ఈ కథను చెప్పిస్తూ ఉన్నాడు. చెప్పేవాడి నోరు పవిత్రమవుతుంది, వినేవాళ్ళ యొక్క చెవులు పవిత్రమవుతాయి, అంతఃకరణము పవిత్రమవుతుంది, ఇందులో సందేహించే అవసరం లేదు. మహాదేవుడైనటువంటి శంకరుడు కైలాసంలో విరాజిల్లుతూ ఉంటాడు. లోకంలో అందరు అనుకుంటారు కైలాసంలో ఏముంటుంది, రాళ్ళు రప్పలు దప్ప అని. కానీ పద్మపురాణంలో ఏం రాసినాడు అంటే, శివుని సమీపంలో ఉన్నంత ఐశ్వర్యం ఎక్కడా లేదు, ఏ లోకంలో లేదు, విష్ణు లోకంలో లేదు, బ్రహ్మలోకంలో అంతకంటే లేదు, ఇంద్రాది స్వర్గలోకాల్లో అంతకంటే లేదు. ఏమున్నది శివలోకంలో కైలాసంలో ఐశ్వర్యము అని అంటే, ఒకనాడు నారదుడు వెళ్ళి ఒక రాక్షసుడికి చెప్పినాడు, పోతూ పోతూ నేను కైలాసం పోయి వచ్చినానయ్యా, రాకుండా నీ రాజ్యానికి వస్తే నీవే గొప్పవాడు అనుకునేవాణ్ణి, కైలాసంలో ఏమున్నది అంటే అక్కడ ఉన్న ఐశ్వర్యాన్ని నేను ఎక్కడా చూడలేదు అన్నాడు. కైలాసంలో ఏ ఐశ్వర్యం ఉన్నది అన్నాడు అసురుడు. అప్పుడు నారదుడు చెప్తూ ఉన్నాడు, ఒక చెట్లకు సంబంధించినటువంటి వనము కనిపించినది. తోటమాలిని పిలిచి అడిగినాను, ఏమయ్యా ఈ వనం ఎవరిది, ఏం వనం ఇది అంటే, అయ్యో నారదా తెలియదా,
ఈ వనమంత కూడా కల్ప వృక్షముల వనము అని చెప్పినాడు. అక్కడి నుంచి కొంత దూరం పోయినాం, అక్కడ మంద కనిపించినది, విలక్షణమైనటువంటి ఆవులు. ఇవేమిటయ్యా ఈ మృగములు అని అడిగితే నారద నీకు తెలియదా, కామధేనువుల మంద ఇది. ఇంకా కొంత దూరం పోయిన తర్వాత చింతాముల యొక్క రాశులు. స్వర్గలోకానికి మరణించిన తర్వాత వెళ్ళాలి అని అందరు అనుకుంటారు. స్వర్గలోకంలో ఏముంటుంది, ఒకటే కల్పవృక్షం ఉంటుంది, ఒకటే కామధేను ఉంటుంది, ఒకటే చింతామణి ఉంటుంది. కాని కైలాసంలో మందలకు మందలు కామధేనువులు, లెక్క పెట్టడానికి వీలు లేరన్ని కల్పవృక్షాలు, రాశులకు రాశులు, గుట్టలకు గుట్టలు చింతామణులు ఉంటాయి. ఇక ఆయన ఆదిభిక్షు అని రాస్తున్నాడు ఒక కవీశ్వరుడు. ఆదిభిక్షు వాడు వాడిని ఏమి అడిగేది, ఎవడికి ఏది ఎక్కువగా ఉంటుందో అది వాడికి ఇవ్వడానికి వెనక ముందు వాడు. మాకు ఎప్పుడైనా యాగాలు కార్యక్రమాలు జరిగితే బట్టల షాపుకు వెళ్ళి అయ్యా మీరు మాకు కార్యక్రమానికి ఒక 10 బస్తాల బియ్యం ఇవ్వండి అంటే ఆ బట్టల షాపు అని అంటాడు, అయ్యా కావలిస్తే 100 బట్టలు దోతులు తీసుకువెళ్ళండి కానీ మేము బియ్యం ఇచ్చుకోలేము, మా బిజినెస్ అది కాదు అని అంటారు. ఎవరి దగ్గర ఏది ఎక్కువగా ఉంటుందో అది వాడు ఇవ్వగలుగుతాడు సులభంగా. శివుని దగ్గర ఏముంటుంది, శివుని దగ్గర బూడిద ఉంటుంది అని అనుకో, శివుని దగ్గర ఐశ్వర్యం బాగా ఉంటుంది. చూసి చూసి విరక్తింత ఏం కావాలా నీకు, పక్కనే కుబేరుడు ఉంటాడు, ఏమన్నా వానికి ఐశ్వర్యం కావాలంట దారిద్రంతుడు ఎవరే ఇచ్చేయరా వానికి. కల్ప వృక్షములే ఉంటాయి, కామధేనువులే ఉంటాయి కాబట్టి ఎవరైతే ఈశ్వరుని యొక్క ఉపాసన చేస్తారో వాణి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కల్ప వృక్షాన్ని, ఒక్కొక్క కామధేనువును, ఒక్కొక్క చింతామణిని ఇస్తాడు. వానికి అవసరం లేదు కదా. ఏక ఈశ్వరీయే స్థితోపి ప్రణత బహుఫలే యస్వయం కృత్తివాస. కాళిదాస్ అంటాడు, అంత ఐశ్వర్యం ఉండి కూడా భోగాన్ని అనుభవించాలనేటువంటి ఒక అభిలాష ఉండదు. స్వయం కృత్తివాస, తాను మాత్రము నెత్రుగారుతున్నటువంటి గజ చర్మాన్ని మాత్రమే ధరిస్తాడు ఆయన. కాంతా సమ్మిశ్ర దేహోపి అభిషయ మనసాం యహ్పరస్తాద్యతీనాం. కాంత ముల్లోకాల్లో ఆమెతో సమానమైన సౌందర్యవతి ఇంకొకరు లేదు. అటువంటి సౌందర్య రాశి పక్కన ఉంటూ ఉండగా కూడా ఏ విషయాల జోలికి వెళ్ళడు. పైపెచ్చు సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులలో అధ్యక్షుడు ఎవరయ్యా అనంటే శంకరుడు అని మొదటి పేరు చెప్తాం. ఎంత విలక్షణమైనటువంటి స్వభావం. అటువంటి శంకరుడు సభను చేస్తూ ఉన్నాడు, చాలా గొప్ప అయినటువంటి సభ. స్వర్గలోకంలో సభ ఉంటుంది ఇంద్రసభ అంటారు దాన్ని, సత్యలోకంలో సభ ఉంటుంది బ్రహ్మసభ అంటారు. సత్యలోకంలో ఉండే బ్రహ్మసభలో వేదాలు చదువుతూ ఉంటారు, మంత్రోచ్చారణ జరుగుతూ ఉంటుంది. ఇంద్రసభలో రంభావృషి మేనకాలు నాట్యం చేస్తూ ఉంటారు. మరి శివుని సభలో ఏం జరుగుతూ ఉంటుంది అంటే యక్షగంధర్వ కిన్నర కింపురుష సిద్ధ సాధ్యాలంతా కూడా అక్కడ నేను పాట పాడాలి, నేను పాట పాడాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. శివుడు వినాలి మేము చదివేటువంటి పాటను. ఇప్పటిదాకా చిన్నారులు ఏ విధంగా వచ్చి శివునికి వాళ్ళ యొక్క గాన మాధుర్యాన్ని వినిపించినారో ఆ విధంగా యక్షగంధర్వ కిన్నరాజులంతా కూడా ఒక్కసారి అక్కడ అవకాశం వస్తే మేము వినాలి. శంకరుడు ఒక్కసారి తల ఊపితే చాలు మా జీవితం ధన్యమైపోతాయి అని ఉన్నటువంటి ఆ సభాభవనంలో రంభ నాట్యం చేసినది, ఊర్వశి నాట్యం చేసినది. అందరి నాట్యాలు అయిపోయినాయి, నాట్యము రాని వాడు రితి నంది భృంగి అనేటువంటి పేర్లు గల ప్రమథ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రమథ గణాల్లో ఉండేటువంటి వాళ్ళలో నాయకులు వాళ్ళు కూడా వచ్చి రాని స్టెప్పులు వేసినారు. వేయగానే అందరూ నవ్వినారు, ఇప్పుడు మనం నవ్వినట్టుగానే. కానీ శంకరుడు మాత్రం చాలా సంతోషపడ్డాడు. రంభావృశ్యాదులు నాట్యం చేసినప్పుడు చప్పట్లు కొట్టలేదు, కానీ రిటి తుండి మొదలైనటువంటి వాళ్ళు తప్పటడుగులు వేస్తూ నాట్యం వేయగానే సంతోషపడి ఒక్కసారి కరతాళ ధ్వనులు వేసినాడు. పార్వతీదేవి సందేహం కలిగినది, ఒక్కసారి శివుడిని చూసినది, ఇదేమిటయ్యా అంటే వాళ్ళు వేసినటువంటి ఏ తప్పటడుగులు ఉన్నాయో అవి నాకు చాలా ఆనందాన్ని కలిగించినాయే. తాళాన్ని తప్పకుండా గతిని తప్పకుండా నాట్యము చేసినటువంటి రంభావృశ్యాల యొక్క నాట్యము నీవు సంతోషపడ్డావు దాన్ని చూసి, కానీ నాకు వీణ నాట్యమే సంతోషం అనిపించినది.
మన ఇంట్లో పిల్లలు పుడతారు, పుట్టినటువంటి పిల్లడు వచ్చేరా అని మాటలు మాట్లాడుతుంటే మంగళం పెళ్లి బాలమురళీకృష్ణ కచేరి కంటే ఎక్కువగా సంతోషపడతాం. మా వాడి మాటలు మీరు కూడా వినండి, మనకు వినిపిస్తూ ఉంటారు. మురికొమ్ము గారు మాట్లాడేటువంటి మాటలు, శివుడు తన లోకంలో ఉన్నటువంటి తన సమీపంలో ఉన్నటువంటి బ్రహ్మజగణాల్లోని వీళ్ళ నాట్యానికి మురిసిపోయి ఎప్పుడైతే సంతోషపడి కరతాళధ్వనులు చేస్తున్నాడో అప్పుడు వాళ్లకు చాలా ఆనందం కలిగి పార్వతీదేవి స్పందించలేదు, శంకరుడు స్పందించాడు. అందుకని శివుని సమీపానికి వచ్చి శివుని చుట్టూ ప్రదక్షిణం చేసి దీర్ఘదండ ప్రణామం చేసి వాళ్ళు వాళ్ళ పనుల్లో నిమగ్నం అయిపోయినారు. పక్కన ఉన్న పార్వతీదేవికి ఎక్కడ లేని కోపం వచ్చినది. పార్వతీ పరమేశ్వరుల మీద మనం పక్క పక్కనే ఉంటూ ఉండగా శివుడవైన నీకే నమస్కారం చేసి నన్ను నిరాదరణ చేసి వెళ్ళిపోయినారు, ఇదేమిటయ్యా అని ప్రశ్న వేసినాను. నేను అడిగిన ప్రశ్నకు నీకు సమాధానం చెప్పు, ఇదేమిటి ఇట్లా ఉంటుందా ఎక్కడైనా? భార్యాభర్తల మీద మనం ఇద్దరము సమానంగా ఉన్నాం కదా వాళ్ళ విషయంలో, నిన్ను గొప్పగా చూసినా ఎందుకు ఇంత చిన్నగా చూసినారు వాళ్ళు అని కోపానికి వచ్చినది, ప్రశ్న వేసినది. అప్పుడు మహాదేవుడైనటువంటి శంకరుడు సమాధానం ఏం చెప్తున్నాడు అని అంటే, హే పార్వతి, ఎవరైతే యోగులున్నారో, ఎవరైతే అమలాత్ములున్నారో, ఎవరైతే జ్ఞానధనులైనటువంటి వ్యక్తులున్నారో వాళ్ళంతా కూడా నా భక్తులు, నన్ను ఆశ్రయిస్తారు. నీ దగ్గరికి వచ్చి నమస్కారం చేయాల్సిన అవసరం లేదు వాళ్లకు. అందుకని నిన్ను నిరాదరణ చేసి నా సమీపానికి వచ్చి వాళ్ళు నమస్కారం చేసి వెళ్ళిపోయినారు. తాత్పర్యం ఏమిటి అనంటే, ఏదేది లోకంలో భోగాలు కావాలి అని మనం అనుకుంటామో అవన్నీటి ఇచ్చేదెవరు అంటే పార్వతీదేవి, గౌరీదేవి. అందుకని యోగులు అమలాత్ములైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భోగాల యొక్క ఆవశ్యకత లేదు. వాళ్ళు ఏమైనా గాని ఆనందాన్ని, ఆనందో బ్రహ్మేది విజయనాథ్ అనే శృతి ప్రతిపాదితమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి బ్రహ్మను చింతిస్తూ ఉంటారు కాబట్టి ఆ పదార్థం నా దగ్గర ఉండడం వలన అని చెప్పినాడు. కానీ కోపాన్ని ఉపసంహరించుకోక శివుని దగ్గర నుండి వెళ్లిపోయిన దాన్ని, ఎప్పుడైతే గౌరీదేవి శివుణ్ణి వదిలిపెట్టి వెళ్లిపోయినదో, వెళ్ళిపోగానే శివ పార్వతులు ఇద్దరు కూడా దూరం అయిపోయినారు. నిమిత్తం ఏదో ఒకటి ఉంటుంది భార్యాభర్తలు వేరు కావడానికి, శివుడు పార్వతి వేరు కావడానికి ఇది నిమిత్తమైనది. ఇప్పుడేమైపోయినది, వెళ్ళిపోయినారు కానీ సంతోషంగా ఉన్నారా అనంటే, శివుడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు అనే విషయాన్ని గురించి సౌందర్య లహరిలో చెప్పినాడు. శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం, శక్తితో కూడుకోనున్నప్పుడు మాత్రమే శంకరుడు స్పందితుమపి, చేతులు కాళ్ళు కదిలించాలి అన్నా ఆమె ఉన్నప్పుడు మాత్రమే ఆమెలో కదలికలు అనేటువంటివి ఉంటాయి. ఆమె ఎప్పుడైతే కోపానికి వచ్చి వెళ్ళిపోయినదో కదలికలు లేకుండా పోయినది, శరీరంలో ఉన్నటువంటి సత్తు అంతా కూడా నశించిపోయినది, ఆమె పరిస్థితి ఎట్లా ఉన్నది, ఆమె కూడా నిర్విణ్ణ అయిపోయినది. ఏదో అనవసరంగా చిన్న కారణాన్ని దృష్టిలో ఉంచుకుని ఆమెకు నేను దూరం అయిపోయినాను, కానీ ఆయనకు దూరమే నేను ఉండలేకపోతూ ఉన్నాను, అందుకని మళ్లీ నేను ఆయన యొక్క ప్రాపును పొందాలి, ఆయన నేను మళ్లీ పొందాలి అంటే ఏం చేయాలి? కోపముతో వెళ్లిపోయిన తర్వాత మళ్లీ క్షమించు అని వచ్చి ఆయనతో కాపురం చేయాలి అని అనిపించక ఆమెకేమనిపించినది అంటే, ఎక్కడికైనా వెళ్లి నేను తపస్సు చేసి మళ్లీ నా భర్తను నేను పొందుతాను అని అరణ్యాల్లోకి సంచారం చేయడానికి వచ్చినది భారతదేశానికి. మన అదృష్టం చూడండి, కైలాసంలో ఉండేటువంటి పార్వతీదేవి కోపానికి వచ్చి కైలాసాన్ని వదిలిపెట్టి భారతదేశానికి వచ్చినది. భారతదేశంలో గౌతముడు ఆశ్రమం ఏర్పాటు చేసుకుని తపస్సు చేస్తున్నటువంటి ఆశ్రమ ప్రాంతానికి వచ్చినది. వాళ్లలో కోపతాపాలు వస్తే మనకు ప్రయోజనం దొరికినది. మనకు దొరికిన ప్రయోజనం ఏమిటి అంటే, పార్వతీదేవి మన భారతదేశంలో సంచారం చేయడం. అందుకనే మన భారతదేశము పవిత్రమైనటువంటి భూమి, దేవతలు సంచారం చేసేటువంటి పరమ పావనమైనటువంటి భూమి మన భారతదేశం. అందుకని ఇక్కడికి వచ్చి గౌతముడి ఆశ్రమంలోకి ఎప్పుడైతే ప్రవేశించినదో, గౌతముడు ఆమె యొక్క లక్షణాలను గమనించి పసిగట్టి, అమ్మా భగవతి రాజరాజేశ్వరి నీవెందుకు వచ్చినావమ్మా కైలాసగ్రహాన్ని వదిలిపెట్టి అనంటే కారణాన్నంతా చెప్పినది. చెప్పి, గౌతమ నీవు వేదశాస్త్రాలన్నింటినీ కూడా చాలా చక్కగా అధ్యయనం చేసిన వాడు కాబట్టి భార్య భర్తకు దూరమైన, భర్త భార్యకు దూరమైన, మళ్లీ వాళ్ళిద్దరూ కూడా ఒక చోటికి చేరేందుకు ఏదైనా వ్రతము గాని పూజ గాని నోము గాని ఉంటే చెప్పవయ్యా అనగానే, అప్పుడు ఆయన సంతోషంగా
Veda shastralu annitu kuda okkasari smarinchi Gauri devito cheputu unnadu Gautamudu amma neevu chintinche avasaram ledu lokamlo atyutkrushtamainatuvanti Vyasuni cheta rachimpabaddatuvanti skanda puranamlo oka adbhutamainatuvanti vratam unnadi aa vratanni Kedarishwara vratam ane peruto pilustaru ఈ కేదారేశ్వర వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో భార్యా భర్తలలో అటువంటి అన్యోన్య ప్రేమ రాగాలు ఏర్పడతాయి ఇనుప గడ్డి దూరాన ఉంచితే అయస్కాంతం ఏ విధంగా ఇనుప గడ్డిని లాగుతుందో శంకరాచార్యుల వారు శివానంద లహరిలో ఈ ఉపమానాలన్నీ ఇస్తారు గంగ ప్రవహిస్తూ ప్రవహిస్తూ నదిలో ఏ విధంగా అది కలిసిపోతుందో ఒక లత ఏ విధంగా చెట్టును ఆనుకునేది పెరుగుతూ ఉంటుందో తన యొక్క ఉన్నత స్థానానికి వెళ్ళిపోతుందో ఆ విధంగా ఒక ప్రియురాలు ఒక భార్య మళ్ళీ భర్త సమీపానికి రావాలి అంటే ఒకే ఒక వ్రతం ఉన్నది ఆ వ్రతం ఏది అంటే కేదారేశ్వర వ్రతము అది ఎట్లా చేయాలి దానికి దేవత ఎవరు అంటావేమమ్మా నీ మొగడే దానికి దేవత శివుణ్ణి కలశంలో ఆవాహన చేసి ఆవాహన చేసిన తర్వాత 21 పొగలతో కూడుకున్నటువంటి దారాన్ని కట్టుకొని మెడలో వేసుకొని సంప్రదాయాన్ని అనుసరించి పరంపర ఏ విధంగా వస్తే ఆ పరంపరగా ఈ వ్రతాన్ని ఆచరించి ఈ వ్రతాన్ని కనుక ఒకవేళ ఉద్యాపన చేసినామనుకో దూరమైనటువంటి శంకరుడు మళ్ళీ నీకు దగ్గరవుతాడు అనగానే అప్పుడు ఆమె తన వైభవాన్ని అనుసరించి గౌతముణ్ణి ఆచార్యుడిగా ఎన్నుకొని తన ఆశ్రమంలోనే మన భారతదేశంలో పరమపావనమైనటువంటి మన భారతదేశంలో ఈ కేదారేశ్వరుని యొక్క వ్రతం ఆచరించినది దూరమైనటువంటి పార్వతిని క్షణక్షణము జ్ఞాపకం చేసుకున్నటువంటి శంకరుడు కూడా ఎప్పుడు ఆమె నాకు దగ్గరవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ కాలం రానే వచ్చినది ఉద్యాపన అయినదే తక్షణము శంకరుడు ఆ వ్రతం యొక్క ఫలాన్ని ఇవ్వడం కోసమై ఆ గౌరీదేవి ఎదుట ప్రసన్నుడై ప్రత్యక్షమైనాడు నమః పార్వతీ పతయే హర హర మహాదేవ పార్వతీదేవి ముసిముసి నవ్వులు నవ్వుతూ నిమిత్తమేదో అయ్యుండి మనమిద్దరం కూడా దూరమైనాము కాని వ్రతం యొక్క ప్రభావాన్ని తెలియపరచడానికి లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకు తెలియపరచడానిక అన్నట్టుగా వ్యాసుడు రచించినటువంటి అష్టాదశ పురాణాల్లోని స్కంద పురాణంలోని కేదారేశ్వర వ్రతంలో వ్రతాన్ని నేను ఆచరించి పోగొట్టుకున్నటువంటి నిన్ను నేను పొందగలిగినానయ్యా ఏం వరం కావాలి నీవు కోరుతావు ఇప్పుడు నేను కోరుకునే వరమల్లా ఒకటే విడదీయరాని సంబంధం మన ఇద్దరికి ఉండాలి ఎటువంటి పరిస్థితులు వచ్చినా చిన్న చితక పెద్ద ఎంత పెద్ద గొడవలైనా గాని భార్యాభర్తలమైన మనం విడిపోకుండా ఉండాలి ఒక వాక్కు అర్థం ఏ విధంగా విడదీయరాని సంబంధంతో కూడుకొని ఉంటుందో ఆ విధంగా మనమిద్దరం కూడా అభిన్నురమై ఉండాలి అటువంటి వరాన్ని నాకు అనుగ్రహించవయ్యా అని ప్రార్థించినారు అప్పుడు మహాదేవుడైనటువంటి శంకరుడు విడదీయరాని సంబంధాన్ని కోరుతున్నావు కాబట్టి నా సగ శరీరాన్ని నీకు ఇస్తాను అని చెప్పి అర్ధనారీశ్వరునిగా మారిపోయినాడు వ్రతం యొక్క ప్రభావం అంత గొప్పగా ఉంటుంది లోకంలో అందరూ ఏమనుకుంటూ ఉంటారు అని అంటే నారాయణమూర్తి లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్నాడు లక్ష్మీదేవికి తనలో ఎక్కడ స్థానాన్ని ఇచ్చినాడు వక్షస్థంలో ఇచ్చినాడు సరస్వతీదేవిని బ్రహ్మ పెళ్లి చేసుకున్నాడు ఆమెకు ఎక్కడ ఇచ్చినాడు స్థానాన్ని నాలుక పైన ఇచ్చినాడు కాని శంకరుడు పార్వతీదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత పార్వతికి ఎక్కడ స్థానాన్ని ఇచ్చినాడు ఏ నాలుక పైనో వక్షస్థలంలోనో కాకుండా తన శరీరంలో సగభాగాన్ని ఇచ్చినాడు అందరికంటే గొప్పవాడా కాదా మనము సగము శరీరం ఇచ్చినందుకే గొప్పవాడు అని సంతోషపడతాము కాని శంకరాచార్యుల వారు ఏం చేసినారు అని అంటే శంకర నీవు సగం శరీరం ఇచ్చినాను అందుకని ఆమె సంతోషపడ్డది అని నీవు అనుకుంటున్నావు కాని నాకు మాత్రం నీవు మొత్తము నీ శరీరాన్ని ఇచ్చినావా అని అనిపిస్తూ ఉన్నది అన్నాడు అది ఎట్లా అని శంకరాచార్యుల వారిని అడిగితే శంకరాచార్యుల వారు అంటారు నీ శరీరాన్ని వర్ణించే సమయంలో శుద్ధ స్ఫటిక సంకాశం అని వర్ణిస్తూ ఉంటారు శుద్ధమైనటువంటి స్ఫటికం ఎట్లా ఉంటుందో నీవు ఎట్లా ఉంటావు అంత తెల్లని వాడు శంకరుడు ఇక్కడ మాత్రం కొంచెం నల్లబడ్డాడు నీల రంగుతో శుద్ధమైన స్ఫటిక వర్ణం ఏ విధంగా ఉంటుందో తెల్ల నీల రంగు ఆ స్ఫటికానికి శుద్ధత్వం ఎంత గొప్పగా ఉన్నదో ఒక దోషం కూడా ఉన్నది తెల్లనైనటువంటి స్ఫటికం పక్కన ఒక మందార పువ్వు పెట్టినా అనుకోండి ఎర్రగా మారిపోతుంది ఒక చామంతి పువ్వు పెట్టినా అనుకోండి అది పసుపు రంగుగా మారిపోతుంది
ఇప్పుడు శుద్ధమైన స్ఫటిక వర్ణముతో ఉన్నటువంటి శంకరుడు అయిన నీవు పార్వతీదేవికి సగం శరీరం ఇచ్చినావు. పార్వతీదేవి ఏ రంగుతో ఉంటుంది? అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుష పుష్పమాణ చాపాం. ఉదయించేటువంటి సూర్యుడు అస్తమించేటువంటి సూర్యుడు ఏ రంగుతో ఉంటాడో ఆ రంగుతో, ఆ రంగు అమ్మవారి రంగు. అటువంటి రంగు కలిగినటువంటి పార్వతీదేవికి నీవు సగం శరీరం ఇచ్చిన తర్వాత ఏ రంగుది డామినేషన్ ఎక్కువ ఉన్నది? ఎరుపు యొక్క వర్ణం ఎక్కువగా ఉంటే మొత్తం ఆరుకున్న తెల్లదనమంతా పోయినది, సగం శరీరం కాదు మొత్తం ఆమెనే ఆక్రమించినది. అందుకని శివశక్తి ఆయుక్తో ఇది భవతి. శంకరుడు సగం శరీరం కాదు, సగం శరీరం ఇచ్చినట్టుగా నిమిత్తము, కాని మొత్తం అంతా ఆమెదే. అందుకనే జగత్తును సృష్టించేది సంకల్పిస్తాను నేను, చేసేదంతా కూడా ఆమెనే. ప్రకృతి స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయ అని అంటాడు. ఈ విధంగా ఈ కేదారేశ్వరుని యొక్క వ్రతాన్ని చేయడం వలన ఆమె శివుని యొక్క శరీరంలో అర్ధభాగం కాదు సంపూర్ణమైనటువంటి స్థానాన్ని అలంకరించినది. ఇల్లును ఇల్లు అనరు, ఇల్లాలును ఇల్లు అంటారు. మనకు ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంటికి యజమాని ఎవరు అంటే యజమాని కాదు, యజమానినియే నిజమైనటువంటి ఆ ఇల్లు. ఇల్లు అనే పేరుకు అర్థం. మరి పార్వతీ పరమేశ్వరులకు ఇల్లు ఏది? జగత్తులన్నీ కూడా వాళ్లే కాబట్టి ఏకైశ్వర్యే స్థితోపి భూరంభాం శనలో నిలోంబర మహర్నాథో హిమాంశు కుమార్ అని శంకరాచార్యుల వారు శంకరుని యొక్క ఐశ్వర్యం ఎంతనో, శంకరుని యొక్క ఇండ్లు ఎక్కడెక్కడ ఉంటాయో వర్ణించి చెప్పినాడు దక్షిణామూర్తి స్తోత్రంలో. అంత గొప్పనైనటువంటి ఇల్లాలు శంకరుణ్ణి పొందగలిగినది ఈ వ్రతం యొక్క ప్రభావం వలన. ఈ విషయాన్ని విన్న తర్వాత నందికేశ్వరుని ద్వారా చిత్రాంగదుడు, చిత్రకేతు అనేటువంటి పేర్లు గల గంధర్వులు ఈ వ్రత ప్రభావాన్ని విని మేము కూడా ఈ వ్రతాన్ని విస్తృత ప్రచారం చేస్తాము అని అంతటా ప్రచారం చేసినారు. జగత్తులో అంతటా కూడా ఇది వ్యాపించిపోయినది. ఒక వైశ్యునికి ఇద్దరు పుత్రికలున్నారు, వాళ్ళకు వయసు వచ్చినది, పెళ్లి కావడం లేదు. కరుణాకరణిగా ఈ విషయాన్ని విన్నారు వాళ్ళు, కేదారేశ్వర వ్రతము చాలా శ్రేష్టమైనది, కల్పవృక్షం వంటిది, కల్పవృక్షము ఏ కోరిక కోరితే ఆ కోరిక ఇచ్చేట్టుగా ఈ వ్రతం ఏదైతే ఉన్నదో ఏ కోరిక కోరితే ఆ కోరికనిచ్చేటువంటిది అని విని తండ్రి దగ్గరికి వెళ్ళి మనం కూడా కేదారేశ్వర వ్రతం చేద్దాము తండ్రి అంటే తండ్రి అన్నాడు, అది చాలా ఖర్చుతో కూడుకున్న పనే, ఉద్యాపన చేయడం గాని వ్రతం చేయడం గాని ఇది మన నుండి కాదు అని అంటే అనుమతినైతే ఇవ్వు తండ్రి. అనుమతిని తీసుకుని అడవిలో ఒక మర్రి చెట్టు కింద ఈ వ్రతాన్ని ఆచరించినారు. యథా విభవ విస్తరేహి, బంగారు కలశాన్నే పెట్టాలి అనేటువంటి నియమం లేదు, మట్టి కలశాన్ని అయినా పెట్టి చేయవచ్చును అని మనకు వ్యాసుడు చక్కని అవకాశాన్ని ఇచ్చినాడు. ఆ విధంగా వ్రతాన్ని ఎప్పుడైతే చేసినారో సత్సంకల్పం కలిగి ఉన్నదో వాళ్లకు మహాదేవుడైనటువంటి శంకరుడు వస్తు సంభారాలన్నిటి కూడా సమకూర్చినాడు. వ్రతము సుసంపన్నమైనది. ఆ ఇద్దరు అమ్మాయిల యొక్క అదృష్టం ఎక్కడిదాకా పోయినది అని అంటే ఉజ్జయిని పరిపాలించే మహారాజు పెద్దమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఇంకో మహారాజ్యాన్ని పరిపాలించేటువంటి మహారాజు చిన్నమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ వైశ్యుడికి ఎంత సంతోషం కలిగినదో కథాశ్రవణం చేసిన మీరు చెప్పండి, వాళ్ళకి ఆ వైభవం ఎట్లా వచ్చినది అని అంటే అది కేదారేశ్వరుని యొక్క వ్రతము ఆచరించడం వలన ఆ వైభవం వాళ్ళకి ఏర్పడింది. ఇందులో సందేహించే అవసరమే లేదు. ఇది జరిగిపోయిన తర్వాత అనేక భోగాలు అనుభవిస్తున్నారు, వాళ్ళకు సంతానం కలిగినది. పెద్ద అమ్మాయికి ఐశ్వర్యం బాగా ఉండి కాలాంతరంలో కేదారేశ్వరుని యొక్క వ్రతం చేయడం మరిచిపోయినది. మరిచిపోవడం అంటే అహంకారంతో మరిచిపోయినది. మహాదేవుడు అయినటువంటి శంకరుడు ఎంత కరుణామయుడో, ఎంత వాత్సల్యమూర్తియో, ఎంత ఆశుతోషుడో, ఆవేశానికి వస్తే అంత పరీక్షను కూడా చేస్తాడు, అన్ని కష్టాలు కూడా తెస్తాడు. ఆయన రాజుగారికి ఆమె పైన కోపం వచ్చేట్టుగా చేసి రాజ్య భ్రష్టురాలని చేసినాడు. పుట్టినటువంటి కొడుకును చంకలో పెట్టుకున్నటువంటిది అరణ్యానికి వెళ్లిపోయినది. పంచభక్ష పరమాన్నాలు తినే అలవాటు ఉన్నటువంటి ఆ మహారాణికి వైశ్యపుత్రికకు అడవిలో కందమూల పొలాలు తింటూ బతకడం చాలా కష్టం అనిపించినది. అప్పుడు తన చెల్లెలు జ్ఞాపకం వచ్చినది, ఆమె కూడా ఉజ్జయిని రాజ్యానికి అధిపత్ని అయి ఉన్నది కాబట్టి కొడుకును ప్రేరేపించి నీవు వెళ్లి కొంత ద్రవ్యాన్ని తీసుకురా పోరా, మనం కాలం గడుపుదాము అని అంటే ఆ కొడుకు ప్రయాణం చేసి రాజ్యానికి వెళ్లి జరిగిన వృత్తాంతాన్ని అంతా చెప్పినాడు. అయ్యో
నా చెల్లెలకు ఇటువంటి పరిస్థితి ఏర్పడదా అని ధనాన్ని ఇచ్చి పంపించినది. మీరు క్షేమంగా మీ జీవనాన్ని కొనసాగించుకోండి, మళ్ళీ రాజుగారికి ఏనాడైనా మీ పైన కారుణ్యం ఏర్పడకపోతుందా అని ఐశ్వర్యానికి పంపిస్తే శంకరుడు ఆయన ఒక చోర రూపంలో దొంగ రూపంలో వచ్చి ఈ బాటన నడుచుకుంటూ వెళుతున్నటువంటి ఈ అమ్మాయి యొక్క కుమారుని సమీపంలో ఉన్నటువంటి ద్రవ్యాన్నంతా కూడా అపహరించినాడు. మళ్ళా వెనక్కు వదిలి వెళ్లిపోయినాడు, పెద్దమ్మకి ఈ విషయాన్ని చెప్పినాడు, అమ్మా నువ్వు ఇచ్చినటువంటి ధనాన్ని నేను తీసుకుని వెళుతుంటే మార్గ మధ్యంలో బాటసారైనటువంటి నా దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దోచుకున్నాడు ఒక దొంగ, మళ్ళీ నాకు ధనాన్ని ఇవ్వనంటే మళ్ళీ ధనాన్ని ఇచ్చినది. రెండు మూడు సార్లు ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఏడుస్తూ కూర్చున్నటువంటి వీనికి మారు రూపంలో వచ్చి ఒరే అహంకారముతో కేదారేశ్వర వ్రతాన్ని మానుకోవడం వలన నీకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది, ఈ విషయాన్ని జ్ఞాపకం చేయి మీ పెద్దల దగ్గర అని అంటే, అప్పుడు పెద్దల దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పగానే ఆమె విని వాణితో ఈ వ్రతాన్ని చేయించి ధనాన్ని ఇచ్చి పంపిస్తే ఇదివరకు ఏ మూడు నాలుగు సార్లు ఇచ్చిన ధనం అదంతా అక్కడ కనబడ్డది, ఈ ధనాన్నంతా కూడా తీసుకుని వెళ్లి అరణ్యంలో కేదారేశ్వర వ్రతాన్ని వైభవాన్ని అనుసరించి ఆచరించగా కాలాంతరంలో రాజుగారికి అనవసరమైనటువంటి అపవాదాన్ని వేసిన భార్యను అడవుల పాలు చేసినానే భావం ఏర్పడి మంత్రుల ద్వారా ఆమెను మళ్లీ తన రాజ్యానికి రప్పించుకున్నటువంటి వాడి ఆమెతో పాటు సుఖమైనటువంటి సంసారాన్ని కొనసాగించినాడు మహారాజు గారు, ఉజ్జయిని మహారాజు గారు. ఇంతటి దుఃఖాన్ని పొందడానికి కారణమేమిటి? కేదారేశ్వర వ్రతాన్ని మరిచిపోవడమే. ఇంతటి వైభవాన్ని పొందడానికి గల కారణం ఒక గుడిసెలో ఉండేటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తి ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజుగారికి పత్రిగా వెళ్ళడానికి గల కారణం ఏమిటి అంటే శ్రద్ధాశక్తులతో ఆచరించినటువంటి కేదారేశ్వర వ్రతమే. మరి కేదారేశ్వర వ్రతము 365 రోజులు ఆచరించాలి అని చెప్పలే వ్యాస భగవానుడు. సంవత్సరంలో ఒక్కసారి మీకు పనికిరాని రోజున, ఏ రోజున? అమావాస్య నాడు మీకు పనికిరాని రోజు. మీకు పనికిరాని రోజు ఏవైతే ఉన్నా నాకు పనికి వచ్చే రోజురా అని అటువంటి వాత్సల్యమూర్తి ఆశుతోషుడు ఈ అంత బ్రహ్మాండాల్లో ఇంకెవరైనా ఉంటారా? ఒక్క శంకరుని తప్ప. అందుకని ఒకవేళ నేను నమస్కారం అంటూ చేస్తే అప్పయ దీక్షల వారికి మనోడు నీలకంఠ దీక్షితులు అంటారు, ఒకవేళ నేను నమస్కారం అంటూ చేస్తే శివుడికి మాత్రమే చేస్తాను ఇంకెవ్వరికి చేయను. ఎందుకయ్యారంటే ఆయన కథలు చాలా లీలా విశేషాలతో కూడుకున్నాయి, భక్తులను ఒక విధమైనటువంటి ప్రేరణ కలిగించేటువంటి రీతిలో ఉన్నాయి. అటువంటి వాత్సల్యమూర్తి అయినటువంటి శివునికి సంబంధించినటువంటి కేదారేశ్వర వ్రతాన్ని అనేక సంవత్సరాలుగా మీరు ఆచరిస్తూ వస్తున్నారు. ఆశుతోషుడైనటువంటి ఆ ప్రభు అయినటువంటి మహాదేవుడు ఈనాడు ఆర్ద్రా నక్షత్రంతో కూడుకొని తన కొడుకైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి మంగళవారం షష్ఠీ తిథితో కూడుకొని రావడం అసలు బ్రాహ్మణుడు దొరుకుడే కష్టం ఈ రోజున. షష్ఠీ తిథితో కూడుకున్నటువంటి ఈ షష్ఠీ తిథి అనేటువంటిది ఏదన్నదో సుబ్రహ్మణ్య స్వామికి భార్య ఆమె వల్లి దేవసేన అని ఇద్దరు భార్యలు ఆయనకు. ఆ ఇద్దరు భార్యల్లో ఈ షష్ఠీ అనేటువంటి పేరు కలయ్యే దేవసేన భగవతి రాజరాజేశ్వరి గారు ఆమె ఒక అంశంలో ప్రత్యేక శిక్షణను పొందినటువంటి స్పెషలిస్టు. చిన్న పిల్లలకు అనారోగ్యాలు అయితే ఆ అనారోగ్యాలను తొలగించేటువంటి చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఆమె. అందుకని పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకు ఏ విధమైనటువంటి అనారోగ్యాలు కలగకుండా ఉండాలంటే షష్ఠీదేవి వ్రతాన్ని ఆచరించాలి అని అంటారు. ఆ షష్ఠీదేవిని కనుక ఒకవేళ స్మరణ చేసినా కానీ బాలింత దోషాలు గాని చిన్నపిల్లలకు గాని అనారోగ్యాలు కావు. దేవి భాగవతంలో ఒక మాట చెప్తాడు, శివుడి యొక్క పరివారం ఎంత విచిత్రంగా ఉంటుంది. ఆ పరివారంలో అందరికి ఒక్కొక్కకు ఒక్కొక్క ప్రత్యేకతలు ఉన్నాయి. గణపతికి, సిద్ధిబుద్ధులకు, తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి, వల్లీ దేవసేనులకు. అందులో ఈమె గురించి చెబుతూ, షష్ఠీదేవిని గురించి చెబుతూ, చిన్న పిల్లలై ఉండి సంవత్సర కాలం కూడా ఇంకా వాళ్లకు ఆ సమయం రాలేదు, ఇంకా మొదటి జన్మదినోత్సవం కూడా జరగలేదు, అప్పుడు వాడు కడుపు నొప్పితోనో కాలు నొప్పితోనో ఏడుస్తూ ఉంటాడు. తల్లి అలసిపోయి ఉంటుంది పొద్దుటి నుండి, పడుకుందాము అని అనుకునే వరకు వాడు ఏడుపు ప్రారంభం చేస్తాడు. అప్పటి నుంచి పొద్దుటి నుంచి నేను ఈ పిల్లవాడిని సవరించినానయ్యా నువ్వు చూసుకోండి, నేను ఆఫీస్కి పోయి వచ్చినాను నాయన చేయబోతుంది, ఆయన కోపానికి వస్తాడు, చివరికి కొడతారు,
భుజం మీద వేసుకుంటారు, ఇటు అటు సంచారం చేస్తారు. సంసారాన్ని చేసే మీ అందరికీ తెలుసు, మా చిన్నతనంలో పిల్లలను ఎంత కష్టపడి ఏడుస్తూ ఉండగా పెంచినాము అని వ్యాసుడు కష్టపడేటువంటి మనం చూసి ఒక స్తోత్రాన్ని రాస్తున్నాడు, షష్ఠీదేవి స్తోత్రము అని. పిల్లలు మనకు చెప్పే పరిస్థితి ఉంటుంది, వాడికి మాటలు రావు, కడుపు నొస్తూ ఉంటుంది, ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నాడో మనకు తెలియక మనం వాడినోటు వేస్తాం, ఇంకో ఏడుపు ఇంకా అనిపించుకుంటాడు. కానీ వ్యాసుడు అంటాడు, నేను అట్లా కొట్టకండి, వాణిలో ఉన్నటువంటి కష్టం ఏమిటో చెప్పలేని దశలో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పనుల్లో ఒకటే, షష్ఠీదేవి స్తోత్రం ఒక 21 శ్లోకాలతో కూడుకున్నది. ఆ శ్లోకాన్ని వాణికి వినిపించమని అనడు, తల్లి వింటే పిల్లవాడికి ఆరోగ్యం అవుతుంది అని చెప్తారు. ఇంతకంటే ఇంకా వాత్సల్యమూర్తి, వ్యాసుని కంటే వాత్సల్యమూర్తి ఇంకెవరైనా ఉంటారు? ఇటువంటి అనేక ప్రత్యేకతలతో కూడుకున్నటువంటి కుటుంబం శివ కుటుంబం. శివ కుటుంబాన్ని ఎవరైతే ఉపాసిస్తారో ఆరాధిస్తారో వాళ్ళ కుటుంబం అంతా కూడా దేశానికే ఆదర్శమైనటువంటి కుటుంబం అవుతుంది అనడంలో సందేహం లేదు. అటువంటి ఆ శివుని యొక్క ఉపాసనను చంద్రశేఖరుని సన్నిధానంలోనే, చంద్రశేఖరుడు మీకు 30 సంవత్సరాల నుండి పరిచయం ఉన్నాడు, అటువంటి చంద్రశేఖరుడే సాక్షాత్తు ఈ ప్రదోష సమయం వరకు అనేక మంది పండితులను రావింపజేసి కార్యక్రమాన్ని సుసంపన్నం చేసినాడు. మీ కుటుంబ సభ్యులందరికీ ఆ మహాదేవుడైనటువంటి గౌరీ కేదారేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించి ఇంకా ఇటువంటి అనేక ధార్మిక కార్యక్రమాలను మీ చేత చేయించి మీకు సదా సర్వకాలాలు సంరక్షకుడై ఉండుగాక అని ఆశీర్వచనం చేస్తూ కథా సారాంశాన్ని ముగిస్తున్నాను. గౌరీ కేదారేశ్వర భగవానికి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీర్వర్తి సమాయ సమారోగ్య.